నాని నేచురల్ స్టార్ చక్కటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న యంగ్ హీరో ఆయన చేసే క్యారెక్టర్లు కాంప్లికేటెడ్ కాకుండా చాలా సహజంగా ఉంటాయి మన పక్కింట్లో అబ్బాయిలా కనిపిస్తాడు ఏ పాత్ర చేసినా సరే ఇట్టే అందులో లీనమైపోతాడు జనాలకు కూడా చాలా బాగా రీచ్ అవుతాడు తను చేసే సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందే అంతే స్థాయిలో హీరోయిన్కు ఇంపార్టెన్సీ ఉంటుంది తన తొలి చిత్రం అష్టాచమ్మ నుంచి తాజాగా వచ్చిన శామ్ సింగరాయ్ వరకు అన్ని సినిమాల్లో హీరోయిన్లు నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషించారు నాని సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి పద్నాలుగు ఏండ్లు అవుతుంది నటుడిగా ఎన్నో మంచి సినిమాలు చేసిన ఒకే ఒక్కసారి ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నాడు గమ్మత్తైన విషయం ఏంటంటే తన సినిమాల్లో నటించిన ముగ్గురు హీరోయిన్లు ఉత్తమ నటిగా అవార్డులు అందుకోవడం విశేషం రెండు సున్నా సున్నా ఎనిమిదిలో అష్టాచెమ్మ సినిమాలో హీరోయిన్గా చేసిన కలర్స్ స్వాతి తొలిసారి బెస్ట్ హీరోయిన్గా నంది అవార్డును దక్కించుకుంది ఆ తర్వాత రెండు సున్నా ఒకటి ఒకటిలో అలా మొదలైంది సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది బొద్దుగుమ్మ కేరళ బ్యూటీ నిత్య మీనన్ ఈ సినిమాకు గాను తను ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకుంది రెండు సున్నా ఒకటి రెండులో వచ్చిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు ఉత్తమ నటుడిగా నాని ఉత్తమ నటిగా సమంతా నంది అవార్డులు దక్కించుకున్నారు మొత్తంగా ఆయనతో నటించిన ముగ్గురు హీరోయిన్లు నంది పురస్కారాలను తీసుకున్నారు నానితో వెండితెరను పంచుకున్న ముగ్గురు అందాల భామలకు అద్భుత క్యారెక్టర్లు ఇచ్చారు వారు కూడా మంచి నటన కనబచ్చారు అందుకే స్వాతి నిత్యమీనన్ సమంత నానితో నటించిన తొలి సినిమాలతోనే నందులను కైవసం చేసుకున్నారు అందరూ హీరోయిన్లకు ఇది తొలి నంది కావడం విశేషం ఇవాళ ఈ నేచురల్ స్టార్ బర్త్డే ఆయన కెరీర్లో మరెన్నో సినిమాలు చేయాలని ఆయా సినిమాలు తనకు మంచి గుర్తింపు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి